వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు తేజ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ నమ్ము బాలాజీ. హాయ్ సార్. హాయ్ సార్. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి బీఆర్ఎస్కి వైఎస్ఆర్సిపికి పడట్లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఎందుకు పడట్లేదు అంటారు వాళ్ళిద్దరికి? యాక్చువల్గా ఏంటంటే, మొదట తెలుగుదేశంకి బీఆర్ఎస్కి పడట్లేదని అందరికి తెలుసు. ఎందుకంటే వాళ్ళ వైరం ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా ఓటుకు నేటి కోసలో చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిని పంపించి డబ్బులు పంపించడం, దాన్ని రెడ్ హ్యాండెడ్గా కేసీఆర్ గారు పట్టించడం, దాంతో ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. చంద్రబాబు 10 ఏళ్ళ పాటు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పినా కూడా కేంద్రం ఆయన అర్జెంటుగా షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత 2019 ఎలక్షన్లో కూడా కేసీఆర్ గారు దాదాపు 1000 కోట్ల పైన వైసీపీకి ఫండ్ ఇచ్చారని, వైసీపీ గెలవడానికి కేసీఆర్ గారు పరోక్షంగా చాలా సహాయపడ్డారని చెప్పారు. గెలిచిన తర్వాత కూడా జగన్ ఇక్కడికి రావడం, కలవడం, వైసీపీ బీఆర్ఎస్ మధ్య చాలా సఖ్యత నెలకొంది. ముఖ్యంగా కేసీఆర్, జగన్ ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్నారు చాలా విషయాల్లో. విభజన హామీలకు సంబంధించి కూడా ఇద్దరు కలిసి కేంద్రంతో ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారని ఇలా మనకి తెలుసు ఇవన్నీ. అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినాక అనేక సమీకరణాలు చేంజ్ అవుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఎత్తుగడల్ని ఎవరో కూడా కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. దేశంలో కావచ్చు, ఇటు 2 రాష్ట్రాల్లో కావచ్చు. అంటే ఒక పక్క బీజేపీతో చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ నిజంగా బీజేపీతో ఆయనకి వైరం ఉందా, లేదా బీజేపీ కేసీఆర్ ఒకటై ఈ డ్రామా ఆడుతున్నారా అనేది కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్కి బీజేపీకి సమదూరం బీఆర్ఎస్ అనేది ప్రకటించారు. అలాంటప్పుడు అది బీజేపీకే ఉపయోగపడుతుంది, కాంగ్రెస్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ లేకుండా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి అనేది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించలేదు. సో కాంగ్రెస్ని దూరం చేసేస్తాను అన్నప్పుడు కాంగ్రెస్తో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా దూరం అవుతాయి. స్టాలిన్ లాంటి వాళ్ళు, బెంగాల్లో మమతా ప్రభుత్వం, ఇలాంటివన్నీ కూడా దూరం అయిపోతాయి. అప్పుడు ఇంకా మిగిలిన కాంగ్రెస్తో లేని బీజేపీ వ్యతిరేక పక్షాలని ఈయన కలుపుకోబోవాలి. అవి చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో ఇదంతా కూడా బీజేపీకి లాభం చేకూరుస్తాయి అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఆంధ్రాలో కేసీఆర్ రోల్ ఏంటి అనేది చూసుకున్నప్పుడు, ఇక్కడ మొదట్లో ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో పోటీ చేస్తుంది, దానివల్ల జగన్కి ఉపయోగపడుతుంది, జగన్కి వ్యతిరేకమైన ఓట్లని బీఆర్ఎస్ చీలుస్తుంది, అందువల్ల జగన్కి ఉపయోగపడుతుంది. దానికి ప్రతిగా జగన్ ఇక్కడ షర్మిలాని పెట్టాడు. షర్మిలా కూడా ఎంతో కొంత ఓట్లని చీలుస్తుంది, ముఖ్యంగా దళిత్ క్రిస్టియన్స్ కావచ్చు, కొంత రెడ్డి వర్గం కావచ్చు, ఇలాంటివి కొంత చీలేదానికి ఆస్కారం ఉందనేది మొన్నటి వరకు ఉన్న అంచనా. అయితే ఈ మధ్య మళ్ళీ మారుతున్నాయి సమీకరణాలు. అదేంటంటే, నిజంగానే ఒకవేళ బీజేపీకి కేసీఆర్కి మధ్య గట్టి సంఘర్షణ ఉంటే కనుక ఈ వాదనని మనం నమ్మొచ్చు. ఆ వాదన ఏంటంటే, జగన్ బీజేపీకి యాంటీగా గట్టిగా లేడు, చంద్రబాబు గారిని బీజేపీకి యాంటీగా గట్టిగా నిలబడితే చంద్రబాబుతో కలుద్దాం అనేది ఒక ఆలోచనగా చెప్తున్నారు కొంతమంది. ఎందుకంటే తెలంగాణలో ఎంతో కొంత కేడర్ చంద్రబాబుకు ఉంది. సో చంద్రబాబుతో కలిస్తే ఫైట్ చేయొచ్చు బీజేపీతో. రెండోది, నేషనల్ లెవెల్లో కూడా చంద్రబాబుకి అనేక పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేషనల్ లెవెల్లో కూడా కూటమి ఏర్పాటు కావడానికి చంద్రబాబు సహాయం తీసుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబుకు ఉన్నంతగా నేషనల్ లీడర్స్తో ఉన్న పరిచయాలు కేసీఆర్ గారికి లేవు, అంత క్లోజ్ కాదు కేసీఆర్. సో నేషనల్ లెవెల్లో రాజకీయాలను ఆయన బాగా అర్థం చేసుకున్నారు చంద్రబాబు ఎప్పటి నుంచో. కేసీఆర్కి ఏంటంటే ఇప్పుడిప్పుడే ఆయన చేస్తున్నారు, తెలంగాణ డీల్ చేయగలరు కానీ నేషనల్ లెవెల్ పాలిటిక్స్ని డీల్ చేయాలంటే నేషనల్ లెవెల్లో రాజకీయ పక్షాల గురించి, లీడర్స్ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ గురించి చంద్రబాబు గారికి అయితే సుదీర్ఘ అనుభవం ఉంది. సో ఆయన సహాయం తీసుకుందామని ఆలోచిస్తున్నారనేది ఒక వెర్షన్. సో ఈ మొత్తం దీంట్లో చూసుకున్నప్పుడు కొత్తగా ఏం జరుగుతుందంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా మేము బిడ్డింగ్ చేస్తాము, బిడ్డింగ్ చేసి మేమే తీసుకుంటాం తెలంగాణ ప్రభుత్వం తరఫున అని కేసీఆర్ అనౌన్స్ చేశారు.
దానికి ఆయన కారణం చెప్పేది ఏంటంటే ఇక్కడ కూడా సింగరేణి గనులను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. రేపు 4 బొగ్గు గనుల్ని వేలమేస్తున్నారు. అలా అంచెలంచెలుగా ప్రైవేటీకరణలకి వెళ్తుంది. ఎందుకంటే లక్షలాది మంది అక్కడ కార్మికులు ఉన్నారు, వాళ్ళ జీవితాలంతా నాశనం అవుతాయి. కాబట్టి దీంతోపాటు మేము వైజాగ్ స్టీల్ కూడా చేస్తాం. ఎందుకంటే మేము ఆంధ్రాలో కూడా రాజకీయాలు చేయదలుచుకున్నాం, బీఆర్ఎస్ పోటీ చేయదలుచుకుంది. కాబట్టి స్టీల్ ఫ్యాక్టరీని మేము చేస్తాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితి ఇది. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయకూడదు అని ప్రశ్నిస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే అసలు మేము ప్రైవేటీకరణకే వ్యతిరేకం. ప్రైవేటీకరణకు వ్యతిరేకమైనప్పుడు ప్రైవేటు పార్టీలకి బిడ్డింగ్ చేస్తే ఆ బిడ్డింగ్లో నువ్వు పార్టిసిపేటే చేయకూడదు. సో ఇప్పుడు అలాగే తెలంగాణ చూస్తే తెలంగాణ ప్రైవేటీకరణకు వ్యతిరేకం ఉన్నప్పుడు మళ్ళీ బిడ్డింగ్లో ఎలా మీరు పార్టిసిపేట్ చేస్తారు? బిడ్డింగ్లో చేయడం అంటే మీరు అలో చేస్తున్నట్టే ప్రైవేట్ పార్టీలు. రేపు బిడ్డింగ్లో మీరు ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఈ అదానికి గెలిచాడు అనుకోండి, బిడ్డింగ్లో అదానికి వెళ్ళిపోతుంది కదా అనేది వైసీపీ చెప్తున్న లాజిక్. సో ఏదేమైనా వైసీపీకి బీఆర్ఎస్కి మధ్య గొడవ వచ్చేటికి కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్కి అమర్నాథ్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరుగుతుంది. రెండో వైపు హరీష్ రావు మొన్న మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ఆంధ్ర కార్మికులందరూ కూడా మీరు అక్కడ ఓటు హక్కును వదులుకొని ఇక్కడ నమోదు చేసుకోండి ఓటు, ఎందుకంటే మేము అక్కడికంటే బాగా వెల్ఫేర్ స్కీమ్స్ మా దగ్గర ఉన్నాయి, మీరే కంపేర్ చేసుకోండి అక్కడికి ఇక్కడికి. సో ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది ఆంధ్రాకి తెలంగాణకి మధ్య సంక్షేమ కార్యక్రమాల విషయంలో అని హరీష్ రావు కామెంట్ చేశాడు. సో ఈ దీనిపైన అక్కడ బగ్గుమంటున్నారు వాళ్ళు, అక్కడ మినిస్టర్లు కావచ్చు, వైసీపీ కావచ్చు. ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియా బీఆర్ఎస్కి యాంటీగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది. అంటే వీళ్ళిద్దరి మధ్య వార్ పెరుగుతుందా నిజంగానే? ఇంకొక తెలుగుదేశం వర్గాలు కొంతమంది చెప్పేది ఏంటంటే అసలు ఇదంతా కూడా వైసీపీ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా. మొదటి మనం అనుకున్నట్టు వైసీపీ ఓట్లని చీల్చడానికి బీఆర్ఎస్ అక్కడ కంటెస్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ మెయిన్గా దాని మీద ఫోకస్ పెడితే. ఎందుకంటే చంద్రబాబు స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఏ ఉద్యమాలు చేయట్లేదు, పవన్ కళ్యాణ్ చేయట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ కానీ మొదలుపెట్టింది అనుకో అక్కడ ఉద్యమం, దానివల్ల బీఆర్ఎస్కి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైజాగ్లో చుట్టుపక్కల అక్కడ కొంత పెరిగే అవకాశం ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ని కట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ అక్కడ కాపు ఓట్ల మీదనే కన్నేసిందని చెప్తున్నారు. దానివల్ల పవన్ కళ్యాణ్ కూడా రోల్ కూడా తగ్గుతుంది అనేది ఒక వర్షన్. సో ఇక్కడ ఏంటంటే కేసీఆర్ వ్యూహం ఏమిటి అనేది ఎవరికి అంతుపట్టకుండా ఉంది. ఎందుకంటే కేసీఆర్ వ్యూహాలు వేయడంలో చాలా సిద్ధహస్తుడని మనకు తెలుసు. సో ఇప్పుడు కూడా ఈ వ్యూహం అర్థం కావాలంటే ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక 6 నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, అక్కడ ఒక 1 ఇయర్ ఉంది. ఒకవేళ ముందస్తు అక్కడ కూడా తీసుకొస్తారా అనే చర్చ కూడా నడుస్తుంది. జగన్ క్లియర్గా లేదని చెప్పినప్పటికీ జగన్ దూకుడు చూస్తే అక్కడ కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అనేది అనిపిస్తుంది అన్నమాట. దాన్ని బట్టి ఇంకొంతకాలం పోతే కానీ మనకి కేసీఆర్ వ్యూహం ఏంటి, జగన్ వ్యూహం ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.